మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇప్పుడైనా బాగా బాధపడుతున్నాడు సార్, యాక్చువల్గా నన్ను నా చెల్లెల దగ్గరికి పంపించాను అని చెప్పి. వెళ్తాడా లేదా ఇంతకి? ఈ కాంగ్రెస్ లో పంపించే పని చేస్తారా లేదా? ప్రజలల్లో బాగా ఎక్స్పోజ్ అయిపోయింది వాళ్ళు. కేసీఆర్ కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అవినీతి అనేది రోజ్ కోర్టు లెక్కన డిపార్ట్మెంట్ల లెక్కన వీళ్ళైతే బయట తీసిన అది మంచి పని చేసి ఇప్పుడు ఏంటి శిక్షలు శిక్షలు పక్క పడాల్సిందే. కరెక్ట్ చేస్తే వాళ్ళు ఒక్కరోజు కూడా ఇంకొక రోజు కూడా ఉండదు. ప్రభాకర్ రావు వచ్చినాక ప్రభాకర్ రావుతో నోట్తో చెప్పిస్తారు కాబట్టి అందరి ఫోకస్ ప్రభాకర్ రావు సైడ్ పోయింది. ప్రభాకర్ రావు డైరెక్ట్ లింక్ టు కేసీఆర్ వచ్చేసిండే. ఇప్పుడు ఆయన నోటికెళ్ళి చెప్పాల్సిందే, లేకపోతే ఆయనకేం ఇంట్రెస్ట్ ఉంటుంది వ్యక్తిగత ఇంట్రెస్ట్ వీళ్ళందరి మీద? ఇప్పుడు ఎలక్షన్ రఘునందన్ రావు ఓటమికి గెలుపుకు ఆయనకేం సంబంధం? మునుగోడులో గెలుపుకు ఆయనకేం సంబంధం? క్లియర్ కట్. నేను అనుకుంటా ఎట్లయితే వీళ్ళు చెప్పిండ్రో దెబ్బలకు భయపడవచ్చు, ఎందుకంటే థర్డ్ డిగ్రీ వీళ్ళ మీద కూడా వాడతారని ఈ పోలీసు వాళ్ళు ఉన్నది చెప్పేసి ఆఫీసర్లంతా. నేను అనుకున్న యాక్చువల్ గా వస్తాడు రాడు ఆడిని మందాగా ఆత్మహత్య చేసుకోవచ్చు అనుకున్నా. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి పేరు చెప్తే ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఆత్మహత్య చేసుకునే దాకా కూడా పోతాడు అనిపిస్తుంది. పోయినా పోతాడు, ఈయన పేరు చెప్తే నెక్స్ట్ మినిట్ కేసీఆర్ తీసుకొచ్చి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రోజు పొద్దున మాట్లాడినా ఈ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నప్పుడే, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వివరాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదా. సో ఇక్కడ ఈ కుటుంబీకులు అదే కల్వకుంట్ల కుటుంబం నుంచి ఆ ప్రభాకర్ రావుకి ఫోన్ చేసిండ్రు, అక్కడ మాట్లాడినరు కొంతమందితో మీడియేటర్లు, అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పేర్లు బయటకి చెప్పకు అని మానిపులేట్ చేసినట్టు మాకు తెలిసింది. అవన్నీ ప్రయత్నాలు డెఫినెట్ గా చేస్తారు వాళ్ళు, డెఫినెట్ గా చేస్తారు, కానీ ఎక్కడో దగ్గర చెప్పాల్సిందే ఆయనే. వేరే ఆప్షన్ లేదు, చెప్పాల్సిందే, వేరే ఆప్షన్. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ అందరు చెప్పారు కదా, ఆయన కూడా పక్కా నేనే చేసిన అనేది నడవదు అని అనుకుంటున్నా. చెప్తాడు ఆయన కూడా, చెప్తాడు చెప్పిస్తాడు. ఒకవేళ ఆయన చెప్పలేదు అనుకోండి, వీళ్ళు ఎక్కడో ములాఖాత్ అయినా అనుకునే డౌట్ జనానికి వస్తుంది, పక్కా వస్తుంది జనానికి వస్తుంది. ఇంత జరిగినాక ప్రభాకర్ రావుతో చెప్పారు గా మాత్రం ఆధారాలు ఉండే వీళ్ళ దగ్గర ఉంటాయి కదా. ఇప్పుడు ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి టెలిఫోన్స్, సీఎం తో మాట్లాడిన కన్వర్సేషన్స్ కావచ్చు, లేకపోతే రిపోర్ట్స్ ఇచ్చినాయి కావచ్చు, ఎక్కడో దగ్గర అయితే ఇంత చేయగల చేసిన వాళ్ళకి ఆధారాలు మాత్రం దొరికిండే పక్కా ఉంటాయి. ఏదైనా బుట్ పుట్టని జరిగి మేనేజ్ అయితే తప్ప, లేకుంటే పక్క ఆయన వచ్చిన తర్వాత నెక్స్ట్ పేరు ఫస్ట్ A1. నేను అనుకుంటే ఇప్పటిదాకా A1 ప్రభాకర్ రావు ఉన్నాడు, A1 కేసీఆర్ అవుతాడు, A2 కేటీఆర్ అవుతాడు. మీరు చూడండి నెక్స్ట్ ప్రభాకర్ అవుతావు. ఈ హరీష్ అంతా ఫాలో అప్ అవుతుంటారు మొత్తం మిగతాళ్ళందరూ కూడా, కానీ పక్క ఆయన వచ్చిన తర్వాత A1 కేసీఆర్ గా జరగాల్సింది. ఎందుకంటే పక్క అరెస్ట్ కావాల్సిందే, లేకపోతే ఈ గవర్నమెంట్ అబాసు పాలైతుంది, పక్కా అబాసు పాలైతుంది. సో కంపల్సరీ చేస్తారు, వీళ్ళు కూడా చేస్తారు, చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల ముందు లేకపోతే వీళ్ళు దోషులుగా నిలబడే పరిస్థితి వస్తుంది. సో ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చుకుంటారనైతే నేనైతే అనుకుంటలేను. ఇంకా ఆధారాలను తర్వాత లోపడేయాల్సిందే కదా. కానీ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తం ఎక్కడికక్కడికి చిన్నాభిన్నం అయిపోతుంది, ఎక్కడికక్కడ చిన్నాభిన్నం. అంతే కదా, ఎటు ఇది ఎటు పోతుంది అనేది ఏం అర్థం కాకుండా కానీ సిచ్యువేషన్స్ కు తీసుకుపోయే మా పరిస్థితి మాత్రం ఉన్నది. ఎట్లయితే ఆడ బిడ్డ ఇప్పుడు పూసలు పట్టుకుంటుందో తలా గొలుసులు పట్టుకోవాల్సిందే. రుద్రాక్ష మాలలు పట్టుకొని రోజు 1, 2, 3, 4 1, 2, 3, 4 కానీ లెక్క పెట్టుకుంటా జైళ్ళలో కూర్చొని చిప్పకూడదు తినాలి వీళ్ళు. ఇంకా ఇంట్లోకెళ్ళి అది కోర్టులు నేను అన్నుడు కాదు, కానీ ఇంట్లోకెళ్ళి తీసుకపోడు కాదు. నార్మల్ ఖైదీలకు ఏది పెట్టాలో వీళ్ళకు కూడా గదే కూడు పెట్టాలి. వీళ్ళ పెద్ద స్పెషల్ వీళ్ళు చేసిన దొంగలు, దొంగతనం చేసిన వీళ్ళు వైట్ కాలర్ మంచిగా బహిరంగంగా బాహటంగా అఫెన్సెస్ చేసి ఎక్స్టార్షన్స్ చేసిన వాటికే చదువుకున్న దొంగలు వీళ్ళకి సేమ్ ట్రీట్మెంట్ నార్మల్ రేపిస్ట్ లకు జనరల్ గా చేసిన వాళ్ళందరికి బ్లాక్ మెయిలర్స్ కు చేసే కూడు అదే ట్రీట్మెంట్. వీళ్ళకు కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. వీళ్ళు కూడా అరెస్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు అంటే అరెస్ట్ అయితే మళ్ళీ గ్రాఫ్ పెరుగుతుంది మా పార్టీ గ్రాఫ్. సో మేము కూడా ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతామని ఎదురు చూస్తున్నాం. త్యాగాలు చేసిన దేని గురించి పోతారు, చేసిన చెత్త ఏదో పనుల కదా వీళ్ళు దొంగతనాలు చేసి పోయేటోళ్ళకు నార్మల్ ఉండదా? మా సంటోలో ఉన్నాం తెలంగాణ బయటకు వచ్చినాక వీళ్ళు ఏం నడవని, బయటికి కూడా రావద్దు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేస్తే ఏళ్ళు వాళ్ళు అన్ననే ఉండాలి, ముసలోళ్ళు కావాలి వాళ్ళు అన్నీ ముసలోళ్ళు కావాలి అంతేనే. కానీ బయటికి వచ్చుడంత సీన్ కూడా లేదు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ నేను అనుకుంటున్న కేసులు కరెక్ట్ కనుక జరిగి వీళ్ళు ఆధారాలు కూడా కరెక్ట్ ప్రొడ్యూస్ చేసి బూట్ బుటాని కనుక లేకుంటే వాళ్ళు పర్మనెంట్ అన్ననే ఉంటారు. వాళ్ళ అన్నకెళ్ళి జైళ్ళకెళ్ళి నలుగురు ఆ నలుగురు వచ్చి మోయాల్సిన సిచ్యువేషన్, వీళ్ళకి ఆ జైళ్ళకెళ్ళి బయటకు వచ్చే వరకు ఆ సిచ్యువేషన్ వచ్చేస్తుంది. ఆ పరిస్థితుల్లో ఉంటారు వీళ్ళు. పర్ఫెక్ట్ జరిగితే నిజంగా జరగాల్సిందే కదా, మరి వేల కోట్లు ఒక కోటి 2 కోట్లు కాదు కదా. కఠిన కాళేశ్వరం ఎట్లా కుదుతుంది అవినీతి లేకుంటే? వంద తరాలు కూర్చొని తిన్నా తరగ నాస్తి.
संपादा బొంద మీద పెట్టుకొని పోతారా రేపు ఏవో బొంద పెట్టుకొని పోతారా వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్టులు కూలుతున్నాయి మంచి గడితే కొన్ని వంద తరాలని జ్ఞాపకం చేసుకుంటావు కదా చరిత్ర నీకు అంత అద్భుతమైన అవకాశం ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రి చేసిన మాసంటలో నువ్వు లంగ దొంగ అంటే కూడా ఈయనకుండా నీవు నీకు ఓట్లేసి నువ్వు అధికారంలో తీసుకొచ్చి నీ గద్దె మీద కూర్చోబెట్టారు కదా కనీసం జనానికి కొద్దిగా చేస్తే ఏ సెక్షన్ నీ గురించి మంచిగా మాట్లాడే పరిస్థితులు చెప్పు విద్యార్థుల నాగం చేసేవి చదువులు ఆగం చేసేవి నిరుద్యోగులను ఆగం చేసేవి రైతుల నాగం చేసేవి ఇలా ప్రాజెక్టులు కట్టినావు పైసలు మొత్తం తీసుకొని నువ్వు ఏంది నువ్వు కొన్ని కొన్ని ఆస్తులు సంపాదించుకున్న కావచ్చు కూడగొట్టుకున్న కావచ్చు కొన్ని జనాలకైనా మంచి పని చేసేది ఉంటే జనం ఇలా జ్ఞాపకం చేసుకుందరు కదా నీ ఆస్తులు కాదు జనానికి కొన్ని వందల తరాలు తింటే తరగని ఆస్తి జనాలకు గనుక నువ్వు సంపాదించి పెట్టి అదేది ప్రాజెక్ట్ రూపం కావచ్చు వ్యవసాయ రూపం కావచ్చు ల్యాండ్ లేనోళ్ళకి ల్యాండ్ ఇచ్చి కావచ్చు విగ్రహాలు పెడుతుండే మంచి ల్యాండ్ బరాబర్ విగ్రహాలు రేపు పొద్దుగల స్పాన్సర్డ్ విగ్రహాలు కూడా వస్తాయి కానీ అవి చూద్దాం అది అదే అదేట్లా జరుగుతుందో చూద్దాం కానీ అంటే నేను ఏమంటున్నా అంటే జనంకు ప్రతి ఒక్క ఇంటికి ఏదన్నా మంచి పర్మనెంట్ గా ఏదైనా చేసే పరిస్థితి అనుకుంటే అంటే నిన్ను జ్ఞాపకం చేసుకుంటుండ్రి అట్లీస్ట్ ఆ స్థాయికి పోయినాకనే నువ్వు ఆలోచించాలి కదా అది కూడా చేయలేను అక్కడ దాకా పోయినాక కూడా నీకు మళ్ళీ అదే నీ తలకాయల మొత్తం నీకు అదే ఉన్నట్టు ప్రజలు పుట్టి మూర్ఖులు ప్రజలను విధవలం చేయాలి ప్రజలను బిచ్చగాలం చేయాలి ప్రజలను ఎప్పుడు కాళ్ళ కింద అనగదొక్కి పెట్టాలి ఒక ఫ్యూడల్ మనస్తత్వం అనేది నిన్న నెత్తిల తాండవం ఆడుతున్నది కేసీఆర్ కుటుంబం నెత్తిల తాండవం ఆడుతుంది కాబట్టి అహంకారం ఇంకెక్కడ వాళ్ళకు తగ్గుతలేదు అహంకారంతోనే మాట్లాడుతున్నాడు కేటీఆర్ అంటాడు ఆ పీకుడు గీకుడు ఏం చెత్తనా కొడుకులు ఆ భాష లేదు ఇంట్లో ఆడపిల్లలు మగపిల్లలు ఉంటే అట్లే మాట్లాడతారు వాళ్ళు మాట్లాడతారు కావచ్చు నాకు తెలియదు కానీ గవేనా నువ్వు సమాజానికి చూపించేటి నువ్వు మొత్తం ఈ పీకుడు భాషలు ఆ కేసీఆర్ అట్లే మాట్లాడతారు రేపు వాళ్ళ మన వాళ్ళు కూడా అదే మాట భాష మాట్లాడతారు వాళ్ళు ఎట్లుంటారో కింద జనరేషన్ కూడా సేమ్ అట్లేదు చెత్త గాళ్ళు ఇటువంటి వాళ్ళని ఎవరు కూడా తెలంగాణ ప్రజలు ఇప్పుడు మీరు అన్నారు కదా ఆ కొంతమంది పోతే ఇట్లా చెప్తురట అని దయచేసి తెలంగాణ ప్రజలారా వీళ్ళు మనని మొత్తం సర్వనాశనం చేసిన తెలంగాణ మొత్తం తెలంగాణ భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళు కాబట్టి వీళ్ళ మీద ఎక్కడ కూడా గింత కూడా కనికరం ఉండాల్సిన అవసరం లేదు అన్ని రంగాలలో తెలంగాణను ఆగం పట్టించిండ్రు అబద్ధాలు 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 చెప్పి మనని వాటిని కొన్నిటిని నిజాలుగా నమ్మించే స్థాయికి తీసుకుపోయి అసలు మనమేందో మన రైట్లేందో అసలు దేని గురించి తెలంగాణ గురించి కొట్లాడినాం ఎందుకు తెలంగాణలో ఇన్ని సాక్రిఫైసెస్ జరిగినాయి వచ్చిన తెలంగాణలో మనం మంచిగా ఉన్నామా సుఖంగా ఉన్నామా సంతోషంగా ఉన్నా ఏది లేకుండా చేశారు కదా అందుకనే వీళ్ళు క్షమాభిక్షకు ఏ ఇక్కడ కూడా అర్హులు కారు ప్రజల దృష్టిలో ఎప్పటికప్పుడు ఎండగట్టాలి.